బ్యాక్ టు న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలం ఎడవలి గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తుంది. గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం జరిగిన సాంస్కృతిక కార్యక్రమం ఆ గ్రామ ప్రజల పాలిట శాపంగా మారింది. గ్రామంలో ఇటీవల జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో హాజరైన ప్రజలు కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. దీంతో గ్రామ సర్పంచ్ తో పాటు 29 మంది స్థానిక ప్రజలు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితం మహదేవపూర్లో కరోనా పరీక్షలు నిర్వహించగా ఎడపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనిపై ఆరా తీయగా గ్రామంలో కొద్ది రోజుల క్రితం చిరుతల రామాయణం కార్యక్రమానికి హాజరయ్యానని విద్యార్థిని తెలపడంతో వైద్య బృందం వారం రోజులుగా గ్రామస్తులకు కరోనా పరీక్షలు చేస్తుంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 29కి చేరింది. అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి గ్రామానికి కంచె ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. దీనిపై పూర్తి సమాచారం ఆ ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్ ప్రతిభ. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఈ కరోనా ప్రభావం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల క్రితము ఏదైతే మహారాష్ట్రకు అనుసంధానంగా ఉన్నటువంటి జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏదైతే మహదేవ్పూర్ మండలంలో రామానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఉత్సవాలు జరుపుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాని విషయంలో మాత్రము పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. దాదాపుగా 3 రోజుల పాటు అక్కడ ఉత్సవాలు జరిగించారు. ఆ జరిపిన ఉత్సవాల్లో భాగంగా చూసుకుంటే అక్కడ జనసమూహంగా బాగా పెరిగినట్టుగా తెలిసింది. అయితే ఈ విషయంలో గత వారం రోజుల నుంచి కూడా అక్కడ ఏదైతే జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతే కోవిడ్ నిబంధనల ప్రకారం జరగలేదని సమాచారం తెలుసుకున్న మేరకు ఏదైతే వైద్యాధికారులు ఉన్నారో అక్కడ కోవిడ్ నిబంధనలను ఏర్పాటు చేసి దాని ప్రకారంగా చికిత్సలు చూశారు. అయితే నిన్న సాయంత్రానికి మాత్రము ఏదైతే అక్కడ గ్రామ సర్పంచ్ తో పాటు మరో 29 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టుగా నిర్ధారణ కావడంతో ఒకసారిగా గ్రామంలో ఆంక్షలు విధించారు. పూర్తిగా రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి వారిని ముళ్ళ కంచెలు వేసి గ్రామాన్ని పూర్తిగా నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఇంకోటి అదే విధంగా ఆ గ్రామంలో ఎవరైతే ఉత్సవాల్లో పాల్గొన్నారో వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి ఇక్కడ వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పి ప్రతిభ. ఏదైతే సెక్రటరీ గారు చెప్పారు, ఎడపల్లి విలేజ్ లో గత 4 రోజుల నుంచి కరోనా విజృంభిస్తుంది. సో దీనికి తగిన కారణాలన్నీ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ఒక సాంస్కృతిక కార్యక్రమంలో గ్రామస్తులు మరియు పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ బంధువులు అటెండ్ కావడం వల్ల ఒక గుంపుగా మాస్ గా అందరు ఒకే దగ్గర క్రౌడ్ కావడం వల్ల కేసెస్ పెరగడం జరిగింది. సో అందరికి తెలిసిన విషయమే కరోనా సంబంధించిన నిబంధనలన్నీ కూడా మనము స్ట్రిక్ట్ గా పాటించాలనేసి మా హెల్త్ అండ్ మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ ద్వారా మరి మా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ మరియు ఏఎన్ఎంస్ సూపర్వైజర్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తున్నాము. పంచాయతీ వాళ్ళకు కూడా సిబ్బందికి తెలియజేయడం జరిగింది.